ఏటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు, నేను వసంత్. మనకందరం బ్రేకింగ్ న్యూస్ చూసుకుందాం. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 16 మందిని అరెస్ట్ చేసిన ఈడీ మరికొంత దూకుడు పెంచి, ఎవరైతే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఈరోజే హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేయడం. ఈ యొక్క పాలసీలో, లిక్కర్ పాలసీలో ముసాయిదా రూపకల్పనలో ఆయన సభ్యుడిగా ఉన్నాడు అన్నమాట. కైలాష్ గెహ్లాట్కు ఈరోజు నోటీసులు అందజేయడం కూడా జరిగింది. ఇక ఢిల్లీకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు ఆయన, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరైతే నిందితుడు విజయ్ ఉన్నాడో విజయ్కి సహకరించినట్లు కూడా ఇప్పటికీ ఈడీ ఆరోపిస్తున్న పరిస్థితిలో ఆయనకి ఈరోజే విచారణకు రావాలంటూ కూడా కొన్ని నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్లీ ఈయన ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో, లిక్కర్ పాలసీకి సంబంధించిన ఈ యొక్క రూపకల్పనలో ముసాయిదా రూపకల్పనలో ఈయన సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన, లిక్కర్ స్కామ్లో నిందితుడిగా పేరు చేర్చిన విజయ్ ఎవరైతే ఉన్నారో విజయ్కి సహకరించినట్లు, అలాగే ఇప్పటికే ఫోన్ నంబర్లు తరచూ మారుస్తున్నట్లు కూడాను ఈ యొక్క కైలాష్ గెహ్లాట్ మీద కేసు నమోదైంది. అట్లాగే ఈడీ అధికారులు కూడా విచారించడానికి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ నంబర్లు మార్చారు, విజయ్కి ఎందుకు సపోర్ట్ చేశారనేది కూడా, ఎందుకు ఆయనతో కొంత సన్నిహితంగా ఉన్నారనేది కూడా విచారణ జరపాలని చెప్పేసి ఆయన మీద ఆరోపణ చేసింది ఈడీ. సో ప్రస్తుతానికైతే ఈరోజే విచారణకు హాజరు కావాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఇప్పటికే అనేక మంది పెద్దలు, హై ప్రొఫైల్ ఉన్న నాయకులు కూడా ఈ యొక్క ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రస్తుతం ఈడీ వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అలాగే ఎవరైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉన్నారో మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇప్పటికీ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి కానీ, రాఘవరెడ్డి కానీ వీళ్ళకి బెయిల్ మీద బయట ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు అప్రూవర్గా మారి ఈ యొక్క ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దీంట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. అప్రూవర్గా మారిన వాళ్ళకైతే బెయిల్ రావడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో విపక్షాల కూటమి రామ్లీలా మైదానంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఎవరైతే హేమంత్ సొరెన్ ఉన్నారో, జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి కల్పనా సొరెన్, అలాగే శరద్ పవార్ శివసేన నాయకులు ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, అలాగే సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ యాదవ్, అలాగే జార్ఖండ్ సీఎం భార్య కల్పనా సొరెన్, తర్వాత సిపిఎం నాయకులు సీతారాం యేచూరి ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభ మరీ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు అరెస్టులు జరిగినాయో, ఈ అరెస్టులకు వ్యతిరేకంగానో లేదంటే ఇండియా కూటమి రానున్న ఎన్నికల్లో ఏదైతే బీజేపీ చేస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందంటూ కూడా విపక్షాల కూటమి రేపు ఢిల్లీ మైదానంలో ఈ యొక్క రామ్లీలా మైదానంలో, ఢిల్లీ రామ్లీలా మైదానంలో కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభ పెట్టి కేజ్రీవాల్ అరెస్టును కూడా వ్యతిరేకించే పరిస్థితి అయితే నెలకొంది. ఇక తాన్షాహి అటావో లోక్తంత్ర బచావో అనే నినాదంతో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఢిల్లీలో రేపు జరగబోయే బహిరంగ సభకు అనేకమైన ముఖ్య కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, అలాగే ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారో, ఈ కేజ్రీవాల్ అరెస్ట్కి వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో ఒక రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈ భారీ బహిరంగ సభకు హాజరయ్యే వాళ్ళలో ముఖ్యులలో జార్ఖండ్ ముఖ్యమంత్రి, అరెస్ట్ అయిన జార్ఖండ్ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి భార్య కల్పనా సొరెన్, అలాగే శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా జార్ఖండ్కి సంబంధించి సీఎంని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ను కూడా వ్యతిరేకిస్తూ, అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ను కూడా వ్యతిరేకిస్తూ వీళ్ళతో పాటుగా సిపిఎం జాతీయ నాయకులు సీతారాం యేచూరి కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే ఈడీ అయితే దీనిపైన, ఈ కేసులపైన కొంతమేర కేజ్రీవాల్ పైన కానివ్వండి, లేదంటే సొరెన్ పైన కానివ్వండి, ఇప్పటికే అరెస్ట్ అయిన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళ మీద కానివ్వండి, అరెస్టుల పరంపర కొనసాగుతుంది. మరికొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మరికొంతమంది ఎంతమంది ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఉంటారో అనేది కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈడీ అయితే దూకుడు పెంచిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఎవరైతే ఉన్నారో కైలాష్ గెహ్లాట్కు కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫైనల్గా ఆయన్ని ఇమీడియట్గా హాజరవ్వాలని కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన పలుమార్లు ఫోన్ నంబర్స్ మార్చారని చెప్పేసి, ఎవరైతే లిక్కర్ స్కామ్లో నిందితులున్నారో వాళ్ళకి కొంతమేర సహకరించారని చెప్పేసి విచారణను కొనసాగించే విధంగా కైలాష్ గెహ్లాట్కి అయితే ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరికొన్ని రోజుల్లో ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉంటారనేది కూడా ప్రతిరోజు కొంత ప్రాధాన్యతను సంతరించుకునే వ్యవహారంగా ఇదైతే నెలకొంటుంది. సో చూద్దాం మరి ఇంకెంతమంది ఉంటారు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో. ఇప్పటికే కీలక మలుపులు తీసుకుంటున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరింతమంది ఉంటారు,
ఎవరైనా ప్రముఖులు ఉండే అవకాశం ఉందా, ఒకవేళ తెలుగు రాష్ట్రాలు మరికొంతమంది బయటపడే అవకాశం ఉందా అనేది కూడా సో తప్పకుండా అందరూ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.